श्री गुरुभ्यो नमः माता पितृभ्यो नमः ओम गं गणपतये नमः अंदर की नमस्कार गुरुगारु రేపు రాబోయే దీపావళికి సూర్యగ్రహణం వస్తోంది అంటున్నారు దాని గురించిన వివరాలు చెప్పండి ఆ రోజు ఏం చేయాలి అసలు దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అని ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తూ చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఈ వీడియో వాళ్ళందరి కోసమే ఒక్కొక్కటిగా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను జాగ్రత్తగా విని ఆ విధానంగా చేసుకోండి మొదటి ప్రశ్న సూర్యగ్రహణం ఎప్పుడు వస్తోంది ఆశ్వీజ బహుళ అమావాస్య అంటే 25 అక్టోబర్ 2022 మంగళవారం రోజున సూర్యగ్రహణం వస్తోంది ఎప్పటి నుండి ఎప్పటి వరకు వస్తోంది సాయంత్రం 5:02 నుండి 5:32 వరకు వస్తోంది సూర్యగ్రహణం కొన్ని పంచాంగాల్లో అయితే 6:27 మోక్షకాలం అని ఇచ్చారు గాని సూర్యాస్తమయం 5:35 అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత నిర్భయంగా విడుపు స్నానం చేసుకోవచ్చు మరి గ్రహణ స్నానాలు ఎప్పుడు చేయాలండి అంటే సాయంత్రం 5:00 గ్రహణం పట్టు స్నానం చేయాలి 5:40 విడుపు స్నానం చేసుకోండి సరిపోతుంది మరి దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి గురుగారు అని అడిగారు చాలా మంది అమావాస్య మంగళవారం సాయంత్రం 4:19 వరకు మాత్రమే ఉంది ఆ రోజు దీపాలు పెట్టే సమయానికి సాయంత్రానికి అమావాస్య ఉండదు మనం మంగళవారం దీపావళి చేసుకోకూడదు సోమవారం రోజునే నరక చతుర్దశి దీపావళి పండుగలు రెండు కలిపి చేసుకోవాలి లక్ష్మీ పూజ కూడా సోమవారం రోజున మాత్రమే చేసుకోండి మరి కార్తీక పూజలు వ్రతాలు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలని కొంతమంది అడిగారు మంగళవారం అమావాస్య గ్రహణం ఉన్నాయి కాబట్టి కార్తీక పూజలు ఆ రోజు మొదలు పెట్టకూడదు 26వ తారీఖు బుధవారం నుండి మొదలు పెట్టుకోండి ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు బుధవారం నుండి కార్తీక పూజలు చేసుకోండి అన్ని శుభాలు కలుగుతాయి మరి అమావాస్య గుమ్మడికాయ కట్టుకుంటావండి దీపావళి అమావాస్య గుమ్మడికాయ ప్రత్యేకం కదా దానికి ఏం చేయమంటారు అని అడిగారు కొంతమంది సోమవారం రోజున సాయంత్రమే బూడిద గుమ్మడికాయకి ఆలయంలో కానీ మందిరంలో కానీ పూజ చేయించుకొని ఇంటి దగ్గర కానీ షాప్ దగ్గర కానీ కట్టుకోండి దీపావళి అమావాస్య కట్టే గుమ్మడికాయ నిజంగానే చాలా శక్తివంతమైంది మర్చిపోకుండా కట్టుకోండి రక్షణ లభిస్తుంది దృష్టి దోషాలు తగ్గుతాయి గ్రహణం వల్ల ఈ వచ్చే సూర్యగ్రహణం వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితం గురువు గారు అని కొంతమంది అడిగారు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క రాశి వాళ్లకు మంచి ఉంది చెడు ఉంది గ్రహణం తులారాశిలో వస్తుంది కాబట్టి కొన్ని రాశుల వాళ్లకు మంచిది కొంతరికి మంచిది కాదు అయితే జాతకంలో గ్రహబలాలను బట్టి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద తులారాశి వాళ్ళు మేషరాశి మిథునం ధనస్సు మకరం ఈ రాశుల వాళ్ళు గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిదని నా సూచన గ్రహణ సమయంలో ఏం చేయాలి గురువుగారు అని అడుగుతున్నారు దీనికి సంబంధించిన చాలా వీడియోలు ఇంతకు ముందు చేశాను దాని లింకులు కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాం అయితే గ్రహణానికి మన సనాతన హిందూ ధర్మం ప్రకారం ముఖ్యంగా స్నానము జపము హోమము దానము పితృతర్పణాలు ప్రత్యేకంగా చెప్పారు ఇవన్నీ చేసుకోవాలి అంటే గ్రహణ సమయంలో మీరు సాధన చేసేటువంటి మంత్రం ఏదైనా ఉంటే దాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు గ్రహణ సమయంలో జపం చేసుకోండి అవకాశం ఉంటే హోమం చేసుకోండి శ్రాద్ధ కర్మలు చేయగలిగితే తప్పకుండా చేయండి లేకపోతే కనీసం పితృదేవతలకు తిలతర్పణాలైనా సరే ఇవ్వండి శక్తి కొద్దీ సద్బ్రాహ్మణులకు స్వయం పాకము ధనము స్వర్ణము ఇలాంటివి దానాలు ఇవ్వండి గ్రహణం తర్వాత ఖచ్చితంగా దేవాలయానికి కానీ మందిరానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోండి క్లుప్తంగా ఇవి మనం గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి పనులు ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇతర వీడియోల్లో ఉన్న వాటిని లింకులుగా ఇచ్చాం తప్పకుండా చూడండి గ్రహణ సమయంలో గరికతం ఏం చేసుకోవాలండి అని కొంతమంది అడిగారు గరికతో చాలా క్రియలు ఉన్నాయి గ్రహణ సందర్భంగా కానీ ముఖ్యంగా ఇంట్లో గ్రహణ స్నానాలు చేసేవాళ్ళు మాత్రం నీళ్ళల్లో గరిక కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని స్నానం చేయండి గ్రహణ దోషం తొలగిపోతుంది మరి వచ్చే కార్తీక పౌర్ణమి రోజున కూడా చంద్రగ్రహణం ఉంది అంటున్నారండి దాని గురించి వివరం చెప్పండి అని కొంతమంది అడిగారు దానికి సంబంధించిన వివరాలు వేరే వీడియో చేస్తాను ఇంకొక వీడియో తప్పకుండా చూడండి సర్వే జనా సుఖినో భవంతు ఓం తత్సత్